వీరన్నగుట్టలోని నివాసం ఉంటున్నాను. వీరన్నగుట్ట సర్వే నెంబర్ 195/1 213/1 ఫ్లాట్లో గుడిసె వేసుకొని నివసిస్తూ ఉండేవాడిని. ఆ గుడిసె రాష్ట్ర ప్రభుత్వం 58-59 జీవో కింద రెగ్యులరైజ్ చేస్తారనేటువంటి ప్రభుత్వం ప్రకటించగలనే నేను 59 జీవో ప్రకారం దానికి అప్లై చేసుకోవడం జరిగింది. 59 జీవో ప్రకారం అప్లై చేసుకోగానే ఎంక్వైరీ అయిపోయి 1,02,000 కట్టమని మాకు రావడం జరిగింది. నేను 9 నాడు 1,02,000 కట్టి అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ అప్పుడున్నటువంటి ఎంఆర్ఓకు నేను డిమాండ్ డ్రాఫ్ట్తో సహా ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి ఎంఆర్ఓ సహచారంతో, ఇక్కడ ఉన్నటువంటి శ్వేత సీనియర్ అసిస్టెంట్ శ్వేత సహచారంతో, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎంఆర్ఓని మిస్గైడ్ చేసి నాకు పట్టా ఇవ్వకుండా ఈ యొక్క అధికారులు ఆపారు. కాబట్టి ఈరోజు ఖైతనగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎట్టనైనా చేసి నాకు 15 జీవో ప్రకారం నాకు పట్టా ఇచ్చి ప్రభుత్వ అధికారులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సో పాత ఎంఆర్ఓ మీద ఈ శ్వేత సీనియర్ అసిస్టెంట్ శ్వేత మీద కంప్లైంట్ ఇచ్చాం. అదేవిధంగా సుధాకర్ వర్మ, నా ల్యాండ్ని ఆక్యుపై చేసినటువంటి సుధాకర్ వర్మ ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా కూడా విక్రయించినటువంటి పిల్లలమరి సత్యనారాయణ, కంపల్సరీ నాకు 59 జీవో ప్రకారం నేను కట్టినటువంటి 100,000 రూపాయలు కట్టినాను కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి, దాని ప్రకారం నాకు రిజిస్ట్రేషన్ కాపీతో పాటు నా ల్యాండ్ నాకు వచ్చే విధంగా ఈ అధికారులు సహకరించాలని కోరుకుంటూ, అందులో సుధాకర్ వర్మ ఏవైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దాన్ని వెంటనే తక్షణమే ఆపి దాని మీద ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసు మన సిఐ గారు లేకుండే ఎస్ఐ నరసింహ గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ నరసింహ గారు ఎంక్వైరీ చేస్తానని చెప్పారు, ఎంక్వైరీకి కూడా అక్కడికి వెళ్ళారని తెలిసింది. కంపల్సరీ మాకు తగినటువంటి న్యాయము ఆ పోలీసు సిబ్బంది మరియు ఎంఆర్ఓలు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.